హృదయములను కలవరపడనీయకుడు, దేవుని విశ్వసించడు, నన్ను కూడా విశ్వసించడు. ఈరోజు ప్రపంచములో 27 కోట్ల మందికి పైగా మానసిక ఒత్తిడి, డిప్రెషన్కు గురవుతున్నారు. భారతదేశము కూడా మరి ఎంతోమంది ఈ మానసిక ఒత్తిడికి బలి అయిపోతూ ఉన్నారు. ప్రపంచంలో 8 లక్షల మంది సంవత్సరానికి ఆత్మహత్య చేసుకుంటున్నారు డిప్రెషన్ కారణంగా. 30 సంవత్సరాల లోపు ఉన్నవారు ఇది 2వ కారణం వారి ఆత్మహత్యకు అని చెప్తూ ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆడవారే ఎక్కువగా డిప్రెషన్కు గురి అవుతూ ఉన్నారు. మన బాలీవుడ్లో కూడా ఒక యాక్ట్రెస్ దీపికా పడుకొనే డిప్రెషన్కు గురి అయి లవ్ లాఫ్ లివ్ అనే స్వచ్ఛంద సంస్థను అలా బాధపడే వారి కోసం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అంటే ఈరోజు ఇది మామూలు, సర్వసాధారణము అయ్యింది అని మనం అనుకోవచ్చు. మరి ఈ సమయంలో ప్రభు అంటున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడు, ఆందోళన పడనీయకుడు, నన్ను నమ్మము. ఇక్కడ సందర్భం ఏమిటి అని మనం చూసినట్లయితే, యేసుప్రభు కడరాభోజన సమయంలో మరి చాలా విషయాలు చెప్పారు. మొట్టమొదటి కారణం శిష్యులు కళ్ళలయ్యాయి. ఎంతో ఊహించుకున్నారు మెస్సయాతో తమ జీవితాన్ని, రాజ్యాన్ని చేపడతామని అనుకున్నారు. ఆ కళల సౌధము ఒక్కసారిగా కూలిపోయింది. ప్రియులారా, అందుకే కలవరపడుతున్నారు. ఇక 2వ కారణం, యేసుతో ఉన్నారు, తిన్నారు, నడిచారు, కలిశారు, ఇప్పుడు యేసు వారి నుండి వెళ్ళిపోతానంటున్నాడు. అది ఊహించుకోలేకపోయారు. ఆయన లేకుండా తమ జీవితాన్ని ఊహించుకోలేకపోయారు శిష్యులు. ఇక 3వ కారణం ఏమిటంటే, భవిష్యత్తు అగమ్య గోచరంగా కనిపించింది. ఎందుకంటే ఇల్లు వాకిలి వదిలిపెట్టి వచ్చారు, ఉద్యోగాన్ని విడిచిపెట్టారు, చేస్తూ ఉన్న పనిని కూడా విడిచిపెట్టారు, మరి యేసు ప్రభుతో వచ్చారు, ఇప్పుడు ఏం చేయాలి వెళ్ళి. అందుకే ఒకసారి వచ్చే మరణాన్ని గుర్చట భయపడుతూ 1000 సార్లు జనం చస్తారట. ఒకసారి వచ్చే మరణాన్ని గుర్చి భయపడుతూ 1000 సార్లు చావడం అంటే ఇదేనేమో. శిష్యులకు కూడా అదే పరిస్థితి. రేపటికి ఏమవుతుందో ఆందోళన. ప్రే సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం చూసినట్లయితే యూదా యేసుని అప్పగించడానికి బయలుదేరాడు. అది యోహాను పేతురులకు తప్ప మరెవరికి తెలియదు. అయినా కానీ పేతురు బొంకుని గురించి ప్రభువు ప్రవచనం చేశాడు. ఏమిటి పేతురు, మాలో నాయకుడు, కోడి 2వసారి కుయ్యక ముందే 3 సార్లు బొంకుతాడట. ఏమిటిది అంటే, 2వసారి కోడి కాసేపట్లోనే కూర్చుంది అంటే ఆ కాసేపట్లోనే 3 సార్లు యేసు ప్రభు తెలియదని చెప్తూ అంటే, ఇది చాలా విడ్డూరంగా ఉంది, ఆశ్చర్యంగా కూడా ఉంది. అప్పుడే యెరూషలేము వైభవ ప్రవేశాన్ని వారు ఆస్వాదించారు, ఆస్వాదిస్తూ ఉన్నారు. ఎంత జనం ఆయనకి జై జై నినాదాలు పలుకుతూ యెరూషలేముకు తీసుకువెళుతూ ఉంటే శిష్యులు చాలా సంబరపడ్డారు. కానీ సడన్గా ఆకస్మికంగా మరణం గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? కలవరపడుతూ ఉన్నావా ఈ సంక్షోభ సమయంలో? నీ కళలు కళ్ళలయ్యాయా? నువ్వు అనుకున్న ప్రణాళికలన్నీ కుప్పకూలిపోయాయా ఒక్కసారిగా పేకమేడలాగా? మాకు జరిగింది, దివ్యవాణి అనుకున్నాము ఈ సంవత్సరం కొంచెం మెరుగ్గా ఉంటుంది పరిస్థితి అని చెప్పి.
కానీ ఒక్కసారిగా అన్నీ కూలిపోయాయి. అలాగనే మీ జీవితంలో కూడా చాలామంది చాలా ఊహించుకుని ఉంటారు, ఈ కరోనా సంక్షోభం వచ్చేసి తలక్రిందులు చేసింది. కొన్ని విషయాలు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన విషయాలు మిమ్మల్ని వెనక్కి లాగాయి. భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది. ఏం జరుగుతుందో, రేపు ఏమవుతుందో, ఎలా ఉందంటే మన పరిస్థితి ఒకసారి వచ్చే మరణాన్ని గురించి 1000 సార్లు మరణిస్తూ ఉన్న పరిస్థితి. ప్రియులారా, మరి దీనికి మందు ఏంటి? దీనికి మాకు ఏంటి? ఈ వైరస్కి టీకా ఏంటి అని అడిగితే యేసు ప్రభు ఇస్తూ ఉన్న జవాబు, నన్ను నమ్ము, ట్రస్ట్ మీ, నన్ను నమ్ము. చాలామంది అనుకుంటారు దేవుణ్ణి నమ్ముతున్నామని, కానీ నిజంగా కాదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అని ఒక ఊహ, కానీ దైనందిన జీవితంలో దేవుడు ఉన్నాడు అని మనం నిజంగా నమ్మితే భయం ఉండదు. కానీ భయం ఉంది అంటే అర్థం ఏంటి? నమ్మకం లేదు అని అర్థం. యేసు ప్రభుని శిష్యులు నడుస్తూ అది పడవలో వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళు కేకలు వేశారు, యేసు ప్రభు పక్కనే ఉన్నాడు. అంటే యేసు ప్రభు పక్కనే ఉండగా వాళ్ళని నదిలో మునగనిస్తాడా అని భయపడ్డారు. అంటే భయం ఉన్నప్పుడు యేసు ప్రభు మీద నమ్మకం లేనట్లే కదా. అప్పుడు యేసు ప్రభు గద్దించాడు, వారించాడు వాళ్ళని. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు యేసు ప్రభువు దీనికి మందు, నన్ను నమ్ము అంటున్నాడంటే ఈరోజు నమ్మకం లేదు. అదే పరిస్థితిని మన పునీత ఫౌస్తీనా గారు, ఆమెకిచ్చిన దర్శనంలో దేవుడు ఆమె ఆయన రూపాన్ని చిత్రీకరించిన తర్వాత ఒక చిత్రపటాన్ని మీరు పెట్టాలి అన్నప్పుడు, దాని క్రింద చిత్రపటాన్ని చిత్రీకరించిన తర్వాత కింద ఒక సంతకం చెయ్యి అని ఆమెను కోరారు. ఏమిటా సంతకం? ప్రతి ఒక్కరిని, నిన్ను నన్ను కూడా ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఏమి ఆ సంతకము? జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ, నేను యేసువా నేను నిన్ను నమ్ముతున్నాను. ఒకసారి ఆలోచించండి, ప్రభు ఏమంటున్నారంటే ఆమెకి దేవదూత నరకానికి తీసుకువెళ్తుంది, చూపిస్తూ ఉంది అక్కడ పడే బాధలు, ఎలాగ తప్పిస్తారు, ఈ ఆత్మలు తప్పిస్తాయని చెప్పేసి 5 రకాల బాధలను చూపిస్తూ ఉంది. చూపించిన తర్వాత ప్రభు చెప్తూ ఉన్నాడు, ఈ ఆత్మలన్నీ కూడా రక్షించాలని నాకు ఉంది, కానీ వీళ్ళు నమ్మట్లేదు నన్ను. ఎంత ఘోరమో చూడండి. దేవుడికి రక్షించాలని ఉంది, కానీ మనం నమ్మట్లేదు దేవుణ్ణి. దేవుడు నీ భయాలను తీసివేయాలని ఉంది, కానీ దేవుణ్ణి నువ్వు నమ్మడం లేదు. అందుకే అడుగుతున్నాడు యేసు ప్రభు, జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ అని సంతకం చేయమని. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నమ్ముతున్నావా? మత్తయి సువార్త 11:28 ప్రభు చెప్తున్నాడు ఏమని? భారము చేయి అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా కాడి సుదువైనది, నా బరువు తేలికైనది, దానిని మీరు ఎత్తుకొనుడు. కానీ మీరు కాడి మోయడానికి సిద్ధమే, కానీ యేసు ప్రభు కాడిని ఎత్తుకోవడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే ఆయన మాటలు నమ్మడం లేదు మనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతమంది ఈరోజు యేసు ప్రభు భారము చే ఉన్న వారిని రమ్మని చెప్తూ ఉంటే వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు? ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మొట్టమొదటి మందు, నన్ను నమ్ము, దేవుని నమ్ము. రెండవది, ప్రియ సహోదరి సహోదరులా, ఇక్కడ ఎందుకు ప్రభువుని నమ్మాలి? అసలు ప్రభువు ఎందుకు వెళ్ళాడు? తండ్రి దగ్గర అక్కడ గదులు సిద్ధం చేయడానికి వెళ్ళాడు. మీకు ఒక గదిని నేను సిద్ధం చేస్తానన్నాడు. నా తండ్రి గృహములో అనేక గదులు ఉన్నాయి, దానిలో మీకు ఒకటి ఇస్తాను. చూడండి ఎంత మనమేమో భయపడుతూ ఉన్నాము, ప్రభు ఏమంటున్నాడు?
నిరాటంకంగా నీ భవిష్యత్తుకి నేను పూచి నీ భవిష్యత్తు నికరం అని చెప్తూ ఉన్నాడు. అంటే మామూలు భవిష్యత్తు కాదు, ఒక మహిమకరమైన భవిష్యత్తు, కలవరములో ఒక మహిమకరమైన భవిష్యత్తు ప్రభువిస్తున్నాడు. ప్రియులారా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకటి గమనించాలి, ఏమి తినదమా ఏమి త్రాగేదమా ఇది కాదు మన ప్రశ్న. చాలామంది దీంట్లోనే తమ జీవితాలని వెళ్ళపుస్తుంటారు. ప్రభు అంటాడు, ఇలాంటి వాటిని ఎవరు కాంక్షిస్తారు? అన్యులు కాంక్షిస్తారు. దేవుని నమ్మని వాళ్ళు, అన్యులు అంటే దేవుని నమ్మని వాళ్ళు, దేవుని నమ్మే వాడికి ఏమి తినదమా ఏమి త్రాగేదమా. ఎందుకనంటే ప్రభు అంటాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి గరిసెల్లో దాచుకోవు. కాబట్టి కానీ దేవుడు చూస్తున్నాడు వాటిని. నేను చాలామందికి చెప్తూ ఉంటాను, దివ్యవాణి ఎలా నడుస్తుందని అడుగుతూ ఉంటారు చాలాసార్లు. దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. ఈ దివ్యవాణి ప్రయాణంలో 17 ఏళ్ల పాటు నేను చూశాను, దేవుడు చూసుకున్నాడు. మీరు కూడా మీ పిల్లల విషయంలో మీరు చూసుకుంటారు కదా, కానీ మీ పిల్లలు ఏం చేస్తుంటారు? భయపడుతుంటారు, యాంగ్జైటీ, ఆందోళన, అమ్మ ఫీజు కట్టు అంటాడు, అయ్యా ఇది చెయ్యదు అంటే వాళ్ళు చూసుకోరని కాదు. ఇప్పటి వరకు ఆకలి వేస్తుంది అంటాడు, అన్నం పెట్టు అంటాడు, పెడతారు, పెట్టకుండా ఉంటారా. కానీ ఇక్కడ మనం, ఇది అనవసరమైన భయము. ఎందుకంటే ఒక మహిమకరమైన భవిష్యత్తు దేవుడు చూసుకుంటాడు. నువ్వు చెప్పగలుగుతావే మాట, లేదు నీ ప్రణాళికలలో నేను ఉంటావా. ఎందుకంటే ప్రే సహోదరి సహోదరులారా, ఈ దివ్యవాణి యజ్ఞం మొదలుపెట్టినప్పుడు ఏమీ లేదు. చాలామంది అన్నారు ఇది మొదలవుతుందా అని, ఎవరికి నమ్మకం లేదు. 17 ఏళ్ళండి, 17 ఏళ్ళు ఇప్పటికీ, 13 ఏళ్ళు ముందు ఎవరికి నమ్మకం లేదు. కానీ దేవుడు చూసుకున్నాడు. మొదటి సంవత్సరం మొదలైన తర్వాత కూడా చాలామంది ఇది నడుస్తుందా అన్నారు, ఎందుకంటే 6 కోట్ల రూపాయలు దీన్ని ఖర్చు కావాలి. ఎప్పుడు కూడా డబ్బులు రాలేదు, డబ్బులు ఉండలేదు మన దగ్గర. కానీ ఆ సమయానికి దేవుడు ఏదో రకంగా సమకూరుస్తూ వచ్చాడు. ఎప్పుడు మన దగ్గర, ఎప్పుడు అప్పు ఉండేది మన దగ్గర, ఒక 75 లక్షల కోటి రూపాయల అప్పు మన దగ్గర ఉండేది. మన దగ్గర నిల్వ 25 లక్షలు ఉండేవి. చాలామంది ఆశ్చర్యపడేవాళ్ళు. అయితే దేవుడు చూసుకున్నాడు. 1 సంవత్సరం గడిచిపోయింది, ఇప్పుడు 4 సంవత్సరాలు పూర్తవబోతుంది కొద్ది రోజులు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క మరణము కూడా దేవుని ప్రణాళికలో ఉంది. ఆయన అంటాడు, తండ్రి ఇంటికి వస్తావని నీవు ఆయన కోరిక. ఇది గమనించు, ఇక్కడ నీకేం జరుగుతుందని కాదు, మహిమకరమైన భవిష్యత్తు అనగా తండ్రి ఇంటికి నువ్వు వస్తావని ఆయన కోరిక. దాంట్లో ఉంటావా లేదని ఆలోచించు, దాంట్లో ఉంటావా లేదని ఆలోచించు. ఎందుకంటే నువ్వేమో చిన్న చిన్న విషయాల గురించి ఆలోచిస్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు తండ్రితో బంధాన్ని, తండ్రి ఇల్లు అంటే అది స్థలం కాదు, తండ్రితో బంధము, తండ్రితో సహవాసము. తర్వాత ప్రభు చెప్తాడు తన గురించి కూడా. ఆ తర్వాత నిత్య జీవితం, ఎల్లప్పుడూ ఆయనతో ఉంటావని, దాంట్లో ఉంటావా నువ్వు? ఎందుకంటే మహిమకరమైన భవిష్యత్తు నేను చూశానండి ప్రియులారా. అధో పరిస్థితిని చూశాను, అంటే అధమాన్ని చూశాను, కింద అడుగును చూశాను, పైన మహిమను చూశాను. నేను చెప్తున్నాను ప్రియులారా, మీ జీవితాల్లో కూడా మీరు చూసి ఉండవచ్చు. కాబట్టి ఈరోజు ప్రభువు మనకు మహిమకరమైన భవిష్యత్తును ఇస్తానంటున్నాడు. ఇక 3వది, ఎందుకు నమ్మాలంటే ప్రభువుని, తిరిగి నేను వస్తాను అని చెప్తున్నాడు. అంతేకాదు మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను. ఒక ఉద్యోగము మీ కొడుకు వచ్చిందనుకోండి, మొట్టమొదటిగా ఏం చేస్తారు మీరు? ఏమంటాడు మీ కొడుకు? అమ్మ నేను వెళ్ళి జాయిన్ అయ్యి మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అంటాడు. ఇది అంతే ప్రియులారా, నీ చుట్టూ బాగా లేనప్పుడు పైకి చూడాలట, పైకి చూడు, అంతా సర్దుకుపోతుంది. నీ చుట్టూ బాగా లేనప్పుడు ఏం చేయాలి? పక్కకు చూడకూడదు, పక్కకు చూస్తే పడిపోతావు, సముద్రంలో పడిపోతావు, అలల్లో కొట్టుకుపోతావు.
కానీ పైకి చూడడం అంటే ప్రార్థన చేయడం, దేవుని వైపు చూడడం. నేను తిరిగి వస్తాను, అది గుర్తుంచుకో, ఆ మాట గుర్తుంచుకో, దేవుని మాట. నిన్ను తీసుకువెళ్తాను, పైనన్నవాడు ఏం చెప్తున్నాడో చూడు, అది మనం గమనించాలి. పైనన్నవాడు ప్రకారం జరుగుతూ ఉంది. ఇక నాలుగవది ప్రిల్లారా, నేను ఊరికనే మిమ్మల్ని వదిలిపెట్టను, నేనేం చేస్తాను, అక్కడికి వెళ్ళి ఎవరిని పంపిస్తాను, ఓదార్చువాని పంపిస్తాను. పవిత్రాత్మ కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం ప్రిల్లారా. అసలు పరాక్లేట్, పవిత్రాత్మ అంటే పరాక్లేట్ అంటే ఏంటి, అర్థం ఏంటి, ప్రక్కన ఉండి సహాయపడేవాడే పవిత్రాత్మ. మనం మామూలుగా అయ్యా నువ్వు పక్కనుండి చెప్తాడు, నేను పక్క నుండి చూసుకుంటానంటాను, అంటే ప్రక్కన ఉండి సహాయపడడం. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, ఆ పవిత్రాత్మ నీకు పక్క నుండి సహాయపడతాడు, అంటే నువ్వు ఒంటరిగా, నిన్ను అనాథనగా విడిచిపెట్టను, నేను ఒంటరిగా విడిచిపెట్టను. అంతేకాదు నీకు అన్నీ బోధిస్తాడు, అంతేకాదు నేను చెప్పినవన్నీ నీకు స్మరణకు తెసుకొస్తాడు. అందుకనే యేసు ప్రభు శిష్యులు చాలాసార్లు యోహాను 2:22, యోహాను 12:16, అట్లాగని అపోస్తుల కార్యాలు 11:15-16 వచనాలు మీరు చూసి చదువుకోండి. వాటిలో అపోస్తులకి యేసు ప్రభు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి కనెక్షన్ దొరుకుతుంది. ప్రిల్లరా గమనించండి, మనకి డాట్స్ కనెక్ట్ చేసేదే పవిత్రాత్మ. మన జీవితంలో జరిగిన సంఘటనలకి అర్థాన్ని ఇచ్చేది పవిత్రాత్మ. కాబట్టి ఇది మనం మర్చిపోవద్దు. ప్రే సహోదరి సహోదరులారా, ప్రభువు చెప్తూ ఉన్నాడు, ఇంకా ఎందుకు భయపడకూడదు అంటే, తండ్రి నేను కలిసి నీలో వాసము చేస్తాము. ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ గాడ్ అంటారు. అంటే యోహాను సువార్త 15 ఏమంటున్నాడు, నేను మీ యందును మీరు నా యందును ఉంటారు. అంతేకాదు ఇక్కడ చక్కని వాక్యం యోహాను 14:23 మీకు చదివి వినిపిస్తాను. నన్ను ప్రేమించేవాడు, నన్ను నిజంగా ప్రేమించేవాడు నా మాటలను పాటిస్తాడు, అప్పుడు నా మాటలను ఎప్పుడైతే పాటిస్తాడో అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. నేనే కాదు, నా తండ్రి కూడా వానిని ప్రేమిస్తాడు, ఎందుకంటే నా తండ్రి నేను ఒకటి కాబట్టి. మేము ఏం చేస్తాం, మేమంటే తండ్రి నేను కలిసి అతని యొద్దకు వచ్చి వానితో నివసింతము. హల్లెలూయా, హల్లెలూయా. నేను తండ్రి కలిసి వచ్చి మీతో వాసము చేస్తాము. ఇంకా దేవుడు ఉండగా మనలో మనకు భయమేలా, దేవుడే మనలో ఉంటే మనం నడుస్తూ ఉంటే. అందుకే పునీతులు ఎంతోమంది భయపడలేదు ఏం జరుగుతున్నా. ఒక పునీతుడైతే యువతల రోస్ట్ అయిపోయింది అవతలకేయండి అని చెప్పేసి అన్నాడు పెనంలో ఉంటూ, ఎందుకు చెప్పగలిగారు. ఇంకొక పునీతుడు పునీత్ ఇగ్నేష్ ఆంటీ యొక్క వెళుతూ ఉండగా, ఇదిగో నేను ఒక ఏమంటాడు, ఒక రొట్టె ఏ విధంగా తయారవుతుందో, రసం ఏ విధంగా తయారవుతుందో గానుగలో, నేను కూడా సింహపు నోటిలో అలా తయారవుతాను. యేసు ప్రభుకి ఉపయోగకరమైన ఆహారంగా తయారవుతానని చెప్తూ ఉన్నాడు పిల్లలు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు అనంటే ఇది ప్రభు యొక్క వాసము, ప్రభు యొక్క నివాసము. అప్పుడు మీకు శాంతిని ఇస్తాను, నా శాంతిని ఇస్తాను. ఎందుకంటే దేవునితో సమాధానం లేకపోతే నీలో సమాధానం ఉండదు. దేవునితో సఖ్యత ఉండాలంటే పాపంలో ఉండకూడదు, దేవునితో సఖ్యత. అందుకనే ప్రభు అంటాడు, మీరు నా మాటను ఆలకించినప్పుడు నేను మీ యందు ఉంటాను, తండ్రి మేమిద్దరం కలిసి నీ దగ్గర వచ్చి వాసము చేస్తాము. అంటే అర్థం ఏంటి ప్రియులారా, భయపడితే నీలో నమ్మకం లేదు అని అర్థం. యేసు ప్రభు చెప్పాడు అంటే ఆయన చేస్తాడు. కాబట్టి నమ్ముతూ ఉన్నామంటే భయపడకూడదు. మీరు మీ హృదయములను కలవరపడనీయకుడు, నన్ను నమ్మంటున్నాడు. పరిపూర్ణ ప్రేమలో, అసలు ప్రేమలో భయం లేదండి. ఒక అమ్మాయి అబ్బాయి, అమ్మాయి ఎందుకని పూర్తిగా సమర్పించుకుంటుంది, ప్రేమ ఉంది కాబట్టి భయం లేకుండా పూర్తిగా సమర్పించుకుంటుంది. ఒక అబ్బాయి అమ్మాయి వివాహ జీవితంలో భర్త భార్య కూడా అంతే కదా. అదేవిధంగా తల్లి తండ్రి చేతుల్లో బిడ్డలు పూర్తిగా నమ్మకం ఉంచుతారు. ఇదేంటి అని అడగరు, ఇది ఎందుకని అడగరు, ఎందుకంటే ప్రేమలో భయం లేదు. కాబట్టి ఈరోజు ప్రభు అంటున్నాడు, నీ భయముపై కాక నా మీద మీరు దృష్టి పెట్టండి. అబ్రహాము గమ్యము తెలియకుండా దేవుని వెంబడించాడు.
దేవుడు ఆయన్ని ఇజ్రాయేలు జాతికి పితగా చేశాడు. ఈరోజు స్త్రీ సభ నూతన ఇజ్రాయేల్ అయ్యింది. అయితే దేవుని నమ్మితే, ఎప్పుడైతే దేవుని నువ్వు నమ్ముతావో అప్పుడు నీకు నీలో ఈ చింతకు చీకుకి శక్తి పోతుంది, అవి బలహీనత అయిపోతాయి. అందుకనే రోమీలకు రాసిన పత్రిక ఏమంటుంది, దేవుని ప్రేమించేవారికి అంతా మంచే జరుగును. ప్రైజ్ ద లార్డ్. రోమీలకు రాసిన పత్రిక 8:28 దేవుని ప్రేమించేవారికి అంతా మంచే జరుగుతుంది. ఇది మన నమ్మకం. అది ఏది వచ్చినా మన మంచికేనని అనుకోవాలి, దేవుడు చూసుకుంటాడని అనుకోవాలి, మన మంచికే అనుకోవాలి. ఈరోజు మీరు కూడా చెప్పండి, దేవుడు చూసుకుంటాడు, అంతా మన మంచికే. రోమీలకు రాసిన పత్రిక 8:31 ఎవరి గూర్చి భయపడాలి? పౌలు అంటున్నాడు, మనం ఎవరి గూర్చి భయపడాలి? దేని గూర్చి భయపడాలి? కరోనా గూర్చి భయపడాలా? ఎందుకు భయపడాలి? ఉద్యోగం గూర్చి భయపడాలా? డబ్బులు లేని పరిస్థితి గురించి భయపడాలా? సమస్యలు వచ్చినప్పుడు భయపడాలా? దేవుడు మన పక్షాన ఉండగా మనం దేని గురించి భయపడాల్సిన పని లేదు. ఎందుకనంటే నిజమైన విశ్వాసము మన భయాన్ని గెలుస్తుంది. మరొకసారి చెప్తున్నాను, నీలో నిజమైన విశ్వాసం ఉంటే నీలో ఉన్న భయాలను అది గెలుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక మాటలో చెప్పాలంటే భయానికి సమాధానము విశ్వాసము. మరి ఈరోజు నువ్వు విశ్వసించదలుచుకున్నావా? ప్రభు అంటున్నాడు, నేను అనాథలుగా మిమ్ము నేను విడిచిపెట్టను, అంతేకాదు మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినా నేను దానిని మీకు ఇస్తాను అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొక మాట చెప్తున్నాడు, ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే, ఎవడైతే నన్ను నమ్ముతాడో అతడు నాకంటే గొప్ప కార్యాలు, నేను చేసేది చేస్తాడు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఇక్కడ మనం గమనించాలి, నన్ను విశ్వసించేవాడు నేను చేయు క్రియలను చేయను. దానికంటే ముందు చెప్తున్నాడు, నేను తండ్రి యందు నాయందు ఉన్నామని నీ విశ్వసించుట లేదా? తండ్రి నాయందు నివసించుచు తన కార్యాలను నెరవేర్చుచున్నాడు. ఇక్కడ ఇందాక నివాసం గురించి మాట్లాడాడు కదా యేసుప్రభు. ఎందుకు నివాసం అంటే, అప్పుడు కర్త కర్మ యేసుప్రభు అవుతాడు. ఇప్పుడు పౌలు అంటున్నాడు ఏమని, నేను కాదు జీవించేది నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. కాబట్టి నేను కాదు చేసేది, ఇది ఎవరు చేపిస్తున్నారు? నా యందు ఉన్న దేవుడు చేపిస్తున్నాడు. ఇక్కడ కూడా తండ్రి నా యందు నివసించుచు తన కార్యములను నెరవేర్చుచున్నాడు. కాబట్టి ఈ కార్యాలను బట్టైనా తండ్రి నమ్మండి అని చెప్తున్నాడు. అట్లాగనే ఎవడైతే నా యందు జీవిస్తాడో నేను తండ్రి కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేస్తాడు. ఎందుకంటే నేను అక్కడ ఉంటాను కాబట్టి, నివాసం చేసుకుంటాను కాబట్టి, అంతేకాదు అంతకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చూసినట్లయితే, అంటే భౌతికంగా కాదు, భౌతికంగా యేసుప్రభు చాలా గొప్ప కార్యాలు చేశాడు తన జీవితంలో, కానీ ఆత్మీయంగా మనము ఎక్కువ కార్యాలు చేయవచ్చు. ఎందుకంటే యేసుప్రభు ఎంతమందికి బోధించగలిగాడు? ఈరోజు మనం దివ్యవాణి టీవీ ద్వారా చాలామందికి, దేవుణ్ణి నమ్మితే చాలు. అంతేకాదు ప్రియులారా, యోహాను పేతురు ఇద్దరు కలిసి పుట్టుకుంటివాణ్ణి నయం చేశారు. అదేవిధంగా మనం చూసినట్లయితే పేతురు డోర్కాసుని మరణము నుండి లేపుతాడు. పౌలు సైతాను నుండి, సైతాను శక్తి నుండి, పిశాచము నుండి, దయ్యము నుండి విడుదల ఇస్తూ స్వస్థత ఇస్తాడు. ఇక ఎంతవరకు వెళ్ళిందంటే ఈ కథ, మామూలుగా యేసుప్రభు అంగీ అంచును తాకితే నయమవుతుందని చెప్పి ఆ స్త్రీ 12 ఏళ్ల రక్తస్రావంతో బాధపడుతూ ఉన్న స్త్రీ అనుకున్నది. కానీ యేసుప్రభు అంగీ అంచు తాకితే, కానీ ఇక్కడ యేసుప్రభునట అపోస్తల కార్యాలలో మనం చదువుతూ ఉన్నాము, యేసుప్రభువు శిష్యుడైన పేతురు అటుగా వెళితే చాలు, ఆ వీధిలో ఎంతోమంది కుప్పలు తెప్పలుగా అక్కడ పడుకోబెట్టారు. ఎందుకో తెలుసు, ఆయన నీడ పడితే చాలు స్వస్థత పొందుతామని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాకంటే నా శిష్యులు గొప్ప కార్యాలు చేస్తారు అనేది దీనికి నిదర్శనం. ఎందుకంటే దేవుడు నిన్ను అభిషేకించేది ఆయన వాగ్దానాన్ని నీలో నెరవేర్చడానికి. ప్రియులారా, అప్పుడు మనం అల్లెలూయ గీతం పాడుతాం, అప్పుడు మనలో భయం అనేది ఉండదు. కాబట్టి మరి దేవుని నమ్ముతావా? దేవుని నమ్మినట్లయితే
నీ హృదయం కలవరపడనీయకూడదు.